ఇప్పుడు మనం చేసుకోబోయే పదార్థం ఏంటి? రవ దోశ. రవ దోశ దానిలోని ఉల్లిపాయలు కూడా వేసామనుకో, ఆనియన్ రవ దోశ అంటారు. ముందు అక్కడ కప్పులు తీసుకో చెప్తాను. కప్పులు సెపరేట్ గా పెట్టబడి ఉంటాయి. మొత్తం తీసుకురా చెప్తా, ఏం పర్వాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లం పచ్చిమిరపకాయలు వేరే ఉన్నాయి చూడు. అల్లం పచ్చిమిరపకాయలు ఉన్నాయి 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 ఉన్నాయి. నానబెట్టండి బియ్యం. ఇదిగో బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం. ఓకే, వెరీ గుడ్. ఆ మూడింటిని మిక్సీలో వేసుకో. మిక్సీలో తీసుకురా, మిక్సీ ఇక్కడికి. బియ్యం నానబెట్టింది, బియ్యం, అల్లం, పచ్చిమిరపకాయలు చక్కగా వీటిని గ్రైండ్ చేసి మొదటగా తయారు చేసి తీసుకో. ఓకే, నేను సాధించాను. అల్లం, బియ్యం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పడితే ఇలా అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైనా మెచ్చుకుంటావా లేదా? బ్రేడ్ పక్కన పెట్టుకుని దీన్ని కూడా అలాగే తురుము. ఇప్పుడు దీన్ని ఎట్టిట్టి దూరం అలా. ఓకే, బ్రేడ్ పక్కన పెట్టుకో. ఓకే, రెండు అక్కర్ల ఒకటి చాలు. చాలు 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 చాలు. ఇది అలంకారానికే తప్ప ఇది ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ఐటమ్ అని కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బేసిన్ తీసుకో. ఇదా కింద ఉన్న బేసిన్ తీసుకో, తర్వాత పిండి దాంట్లో మారుద్దాం. ఓకే, దాంట్లో బాంబే రవ్వ వేసుకో. బాంబే రవ్వ, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మైదా పిండి కూడా వేసుకో. మైదా పిండి ఇప్పుడు నువ్వు మిక్సీలో చేసుకొచ్చావే, దాన్ని కూడా దాంట్లో వేసాయి. రవ్వ 200 గ్రాములు, బియ్యం పిండి మైదా 50 గ్రాములు. ఓకే ఓకే, వేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంతో పక్కన పెట్టుకొని చెప్తా, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టి చెప్తా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాంట్లో వేయాలి. ఓకే, అలా వండుకో. వేసే దాంట్లో పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొత్తిమీర, మిరియాలు, మిరియాలు, కొబ్బరి. ఓకే, కొబ్బరి కూడా వేసావు కదా. జీలకర్ర, జీలకర్ర, ఇప్పుడు జీడిపప్పు, జీడిపప్పు అది ఉత్తముడు. ఉప్పు అయినా దాచుకున్నావా? ఉప్పు కూడా వేసుకో. ఒకటి చాలు చాలు చాలు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీంట్లో మజ్జిగ పోయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. క్యారెట్ తురుము కూడా కాస్త వేసుకోవాలి. చాలు, మజ్జిగ పోసేనా? అది కలుపు అయిపోయింది బాబాయ్. ఇది ఒక 10 నిమిషాల సేపు అలాగా నానాలి. ఓకే, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తా, ఇంకా పెద్దగిన తీసుకో చెప్తా. ఏ ఇదా పెట్టగిన పెట్ట, ఆ పిండి మొత్తం దాంట్లో పోయి. ఒకసారి చేస్తా బాగా కలిపి, ఇప్పుడు ఫలితంగా ఉందో లేదో చూడాలి కదా. ఓకే, బాగుంది బాగుంది. ఓకే, ఎస్, చేయగడుకో. ఆ పాన వేడెక్కింది చూడు. వేడెక్కింది, ముందు నూనె రాయాలి రా దానికి. అది ఓకే, వెరీ గుడ్. అడ్వాకేషన్ ప్లేట్ ఇక్కడ పెట్టుకో. ఓకేనా? ఇది గరిటెతో కాదు వేయాల్సింది, దీంతో వేయాలి. ఎలాగో తెలుసా? ఎలాగా? ఆ పెనానికి కరెక్ట్ గా 6 నుంచి 8 అంగుళాల హైట్ నుంచి అలా పోయాల్సి వస్తుంది. ఓహో, అంతకంటే ఎక్కువ హైట్ నుంచి పోసామనుకో స్కాటర్ అయిపోతుంది. ఇన్ని చెప్పకపోతే వచ్చేయొచ్చు కదా. అయ్యో, నువ్వు నేర్చుకుంటావు. అయ్యుండు, సరే చూడు ఈ పక్కన చూసావా? ఓకే, అది గుడాలు పెనం వేడిక్కిందా లేదా నువ్వు చూసుకోవాలి కదా. అదే అనమాట. తర్వాత ఏమన్నా చెప్పండి, తిన్నాక ఈ పిండి ఇలా కింద నుంచి పైదాకా కలుపుకుని తర్వాతే తీయాలి. తీసిన తర్వాత ఏం చేయాలి, 6 అంగుళాల హైట్ నుంచి దీన్ని ఇలా రౌండ్ గా పోయాలి. మామూలు దోశలా వేయడం కాదు, ఇవి దోశలా రౌండ్ షేప్ లో రావు, రకరకాల షేప్ లో. అర్థమైందా? బాగానే వచ్చిందే. నాకు అర్థమైంది. ఎలా ఎలా కూర్చోండి, ఇంకా తమరు నూనె వేసి మేము చేస్తాం. ఎలా నేర్చుకున్నాం, కూర్చోండి. అది కాస్త కాలిన తర్వాత 2 నిమిషాల తర్వాతే నూనె వేయాలి, ముందే వేయకు. ఓకే, అట్లకారు తీసుకో, దగ్గర పెట్టుకో ముందు.
పులుగు నేర్చుకో చుట్టూ చుట్టూ ఏ మధ్యలో కూడా వేయి ఇప్పుడు నూనె దాని మీద సెంట్రల్ లో నూనె ఇప్పుడు నీళ్ళు తోలు కాస్త ఆగు ఆగు అవే చూడకు ఇప్పుడు ఆనియన్ దోశ నువ్వు వేయాలి ఓకే అర్థమైందా ముందు ఉల్లిపాయ ముక్కలు వేసి చెప్తాను ఓహో నువ్వు ఎంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేసావు దాని మీద ఈ పిండి పడాలి ఓహో ఏ హైట్ నుంచి 6 నుంచి 8 అంగుళాల హైట్ నుంచి వేయాలి పిండి చుట్టూ వేయి ముందు గుడ్ 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 ఇప్పుడు సెంటర్ అంతా ఫిల్ అప్ చేద్దాం తోటి వెరీ గుడ్ అమ్మయ్యా జాగ్రత్తగా ఈ పక్కన ఆ పక్కన మిక్సీలో నానబెట్టిన బియ్యం అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మైదా పిండి, మిక్సీ పట్టిన పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, కొబ్బరి తురుము, జీలకర్ర, జీడిపప్పు, ఉప్పు, క్యారెట్ తురుము, మజ్జిగ వేసి బాగా కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. అందులో కొన్ని నీళ్లు కలుపుకుని పలచగా చేసి పెనం మీద దోశలు కాల్చుకుంటే రవ్వ దోశ రెడీ.